సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఈ కరోనా టైంలో డయాబెటిక్ పేషెంట్స్ ఫ్రూట్స్ తినచ్చా? ఖచ్చితంగా సాయి, డయాబెటీస్ కరోనా టైం అనే కాదు, చాలా మందికి అపోహ ఉంటుంది. చాలా మంచి ప్రశ్న. ఎట్లా అంటే, డయాబెటీస్ ఉంది అంటే ఫ్రూట్స్ తినద్దు, ఫ్రూట్స్ ఎందుకు తినద్దు అంటే స్వీట్ ఉంటుంది కాబట్టి తినద్దు అనే అపోహ ఉంటుంది. అది అపోహ మాత్రమే. సో జనరల్ గా ఏ ఆహార పదార్థాన్నైనా మనము సైంటిఫిక్ గా మాట్లాడాలంటే దాని ఆ పదార్థం ద్వారా షుగర్ పెంచే తత్వం ఏ విధంగా ఉంది, ఎంత త్వరగా షుగర్ పెరుగుతుంది, ఎంత ఎంత పరిమాణంలో షుగర్ పెంచుతుంది, ఎంత త్వరగా పెంచుతుంది, ఈ రెండు అంశాలని మెడికల్ భాషలో మనం నీకు తెలిసిన విషయమే గ్లైసిమిక్ ఇండెక్స్ ఆర్ గ్లైసిమిక్ లోడ్ అంటాం. కొన్ని పదార్థ కొన్ని పండ్లలో ఉదాహరణకు తీసుకుంటే బనానా, సపోటా, ద్రాక్ష, సీతఫల్. బనానా, సపోటా, ద్రాక్ష, సీతఫల్ ఈ నాలుగు పండ్లలో మాత్రం షుగర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిని తరచుగా ప్రతిరోజు తినకూడదు. ఎప్పుడోసారి తినచ్చు, అది విషమేం కాదు, కానీ మనము ఎప్పుడోసారి తినొచ్చు. కాకపోతే సపోజ్ మిగతా పండ్లు తింటున్నావు, ఉదాహరణకు తీసుకుంటే యాపిల్ అంటాం, యాపిల్ ఆరోగ్యానికి మంచిది అంటాం. మనకు ఒక నానుడి ఉంది, ఇఫ్ యూ టేక్ యాపిల్ ఎవ్రీ డే దట్ కీప్స్ యూ డాక్టర్ అవే. దట్ డజంట్ మీన్ దట్ ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ షుగర్ నువ్వు ప్రతిరోజు యాపిల్ తింటా ఉండు నీకేం కాదని కాదు. మనం తీసుకునే ఆహార మిగతా ఆహార పదార్థాలను కొంచెం తగ్గించుకొని ఒక 2 గంటలకు ఆగిన తర్వాత పండ్లు తీసుకోవాలి కంపల్సరీ. డయాబెటీస్ ఉన్న వ్యక్తి మినిమం రోజుకి 2-3 సార్లు ఈ పండ్లు తీసుకోవాలి. ఒకసారి 70-80 గ్రాములు. ఉదాహరణకు తీసుకుంటే పొద్దున మనం 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తాము, 11 o'clock ఒక ఫ్రూట్స్ తీసుకుంటే మధ్యాహ్నం భోజనం చేస్తారు, సాయంత్రం సమ్ కప్పాలు అబౌట్ తీసుకుంటారు, దెన్ నైట్ డిన్నర్ చేస్తారు. మళ్ళీ పడుకునేటప్పుడు కూడా మళ్ళీ ఒక 70-100 గ్రాములు ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే దానిలో తీపితనం ఉంటుంది. తీపితనంతో పాటుగా అది తొందరగా మనం అన్నంతో పోలిస్తే చాలా చాలా చక్కెర త్రాసం తక్కువ ఏ పండు తీసుకున్నా కూడా, అదొకటి. అండ్ దాని డైజెషన్ అనేది స్లోగా అవుతుంది కాబట్టి షుగర్ తొందరగా రిలీజ్ కాదు, స్లోగా పెరుగుతుంది, స్లోగా డౌన్ అవుతుంది. దానికి తోడుగా దాంట్లో ముఖ్యంగా నేచర్ సంబంధర్ నేచర్ తో పాటుగా లభించే మిగతా సూక్ష్మ పోషకాలు విటమిన్స్ దొరుకుతాయి. దాంతో మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇప్పుడు విటమిన్ సి మంచిగా ఉండాలంటాం, ఈ ఆమ్లా గాని ఆరెంజెస్ గాని మన గావా గాని ఇవన్నీ తింటే విటమిన్ సి మంచిగా ఉంటుంది. వాటి ద్వారా మనకు నేచురల్ గా ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. దానితో పాటు ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉండడం ద్వారా ఏంటంటే మన పేగుల్లో కదలిక మంచిగా ఉంటుంది, పేగు గోడల్లో ఆరోగ్య తత్వం అనేది పెంపొందిస్తుంది. పేగు గోడల్లో ఆరోగ్య తత్వం అనేది పెంపొందించడం ద్వారా మనకు షుగర్ నియంత్రణ చాలా మంచిగా వస్తుంది, బీపీ నియంత్రణ చాలా మంచిగా వస్తుంది. ఎప్పుడైతే మోషన్స్ మంచిగా ఉంటుందో పేగుల్లో దీర్ఘకాలికంగా కొంతమందికి చిన్న చిన్న గడ్డలు క్యాన్సర్ వచ్చే తత్వం కూడా తగ్గుతుంది. సో కంపల్సరీ డయాబెటీస్ ఉంటే మీరు అపోహ పడకండి, పండ్లు తినొచ్చు. కాకపోతే తీపి గుండె పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోకండి, ఎప్పుడో ఒకసారి తీసుకోండి. తీపి లేని పదార్థాలు అనగా మనము బనానా, సపోటా, ద్రాక్ష, సీతఫలం వదిలేస్తే మిగతా పండ్లన్నింటినీ కూడా 70-80 గ్రాములు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవచ్చు. కాకపోతే నేను తినే 4-5 ఇడ్లీలు తిని దానికి మీద యాపిల్ తింటంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. అలా కాకుండా 4 ఇడ్లీలు తినే ప్లేస్ లో 1-3 ఇడ్లీలు తిని, 2 చపాతీలు తినే ప్లేస్ లో 1.5 చపాతీ తిని 2 గంటల తర్వాత మనము ఒక పెద్ద యాపిల్ తింటే మంచిదైతే సాయి.